అనివార్యం జరిగిందని ప్రభుత్వం చెబుతోందని ఏం డేటా పోయిందో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. కమిటీ నివేదికలో పెగాసస్ జరిగిందా లేదా అనేదే లేదన్నారు. పెగాసస్ వాడినట్లు అనుమానం ఉందని నివేదికలో చెప్పలేకపోయారన్నారు. ప్రభుత్వం కొండను తవ్వి చీమను కూడా పట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. లేనిది ఉన్నట్లుగా చెప్పాలని కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నించారని విమర్శించారు. టీడీపీ చెప్తే ఈసీ ఓట్లు తొలగిస్తుందా అని పయ్యావులు ప్రశ్నించారు. The IP addresses from IP block belongs to the Google are not assigned to any specific user. ఎవరికి అది అలాటే చేయలేదు గూగుల్ అని గూగుల్ చెప్పింది. ఆఖరికి నేను చెప్పాను కదా కొండందవి దోమను కూడా పట్టలేకపోయారు. ఏదో జరిగిపోయింది పెగసిస్ అన్నారు. పెగసిస్ జరిగిందా లేదా ట్యాపింగ్ అనేటువంటి పదం ఒక్కటి రిపోర్ట్లో లేదు. ఇంటర్మ్ రిపోర్ట్లో మీరు పెట్టిన ఫస్ట్ది ఏంటి? Unlawful interception of communications. Mostly unlawful interception of communications and mostly cell phone, telephone, intercept jayadam. Saman nidu basalo. Deenni Pegasus vadindi Chandra Babu garu prabhutvam annaru. Okka padam cheppagaligara ani nenu adugutunna. Yes, Pegasus vadaru, vadinattu anumanam undi, vadinattu aadharalu unnayi anetuvantidi prathamika nivedikalo cheppagaligara? Cheppalleru. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. నిజం కాదు కాబట్టి పెగసిస్ వాడలేదు అనేటువంటిది ఇవాళ మేము ఘంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే మీ ఇంటర్మ్ రిపోర్ట్లో లేదు. నిజంగా పెగసిస్ వాడారు అని అనుకుంటే మేము ఇవాళ డేటా థెఫ్ట్ ఇవన్నింటి గురించి ఒకటే చెప్తున్నాం. ప్రభుత్వం ఈరోజు చేస్తోంది డేటా థెఫ్ట్. ఇంటింటికి వాలంటీర్లను పంపించి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకుని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ ఆధార్ కార్డులని ఓటర్ లిస్ట్కి అటాచ్ చేయొద్దు అని అన్నటువంటిది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తోంది డేటా చౌర్యం. మీరు గడప గడపకి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది సమాచారం? అది ఏం బెనిఫిట్ వచ్చింది? ఎవరికి ఇచ్చారని? మీ పార్టీకి ఇచ్చింది డేటా చౌర్యం కాదా అని నేను అడుగుతున్నా. నిజంగా మీకు దమ్ము చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ పెగసిస్ మీద ఎన్క్వైరీ చేస్తోంది. ఈ ప్రభుత్వంలో ఈ మూడేళ్ల పాలనలో మీరు వాడినటువంటి డేటా మీద గతంలో మీరు ఇప్పుడు ఏమీ లేని ఈ డేటాని సుప్రీంకోర్టు కమిటీకి సబ్మిట్ చేయండి. దమ్ముంటే ఈ మూడేళ్ల పాలన మీద కూడా చేయండి. ఎందుకయ్యా ఊరికే మాటలతోటి కాలం గడుపుతారు? చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఎటువంటి డేటా చౌర్యం జరిగిన ఆధారాల్ని ఈ రిపోర్టు ఇవ్వలేకపోయింది. తెలుగుదేశం పార్టీకి సమాచారం చేరింది అనేటువంటిది కేవలం భూమన గారు మాటల్లో చెప్పే ప్రయత్నం